బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ అండ్ స్టడీ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. నేను ఏంటంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయిపోయింది అనమాట. నేను నా శాంతి క్రియేషన్ ఆన్లైన్ బిజినెస్లోని 3 ఫేవరెట్ శారీస్ని తెప్పించాను. ఎందుకంటే వాటిని రివ్యూ చేసి ఒకవేళ బాగుంటే ఇంకొకటి మనం సజెస్ట్ చేయడానికి ఉంటుంది కదా. సో అలా అనమాట. ఫస్ట్ చాలా మంది సేమ్ శారీస్ అడుగుతున్నారు, ఒకవేళ బాగోకపోతే రిటర్న్ పెడతారు, దానివల్ల లాస్ ఎక్కువ అండ్ ఎక్కడ మన శాంతి క్రియేషన్స్కి బ్యాడ్ నేమ్ వస్తుందో అని చెప్పి నేనేం చేశానంటే, ఫస్ట్ ఎక్కువగా ఏవైతే శారీస్ డిమాండ్ చేశారో వాటిని ఫస్ట్ నేను మా ఇంటికి తెప్పించుకొని వాటిని ఈరోజు రివ్యూ చేస్తున్నాను. సో అందుకే తెప్పించాను. సో ఈరోజు నేను ఆ 3 శారీస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇమేజ్కి వచ్చినప్పటికీ చాలా బాగుంటుంది, రియల్గా చూసినప్పటికీ కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. సో అటువంటి చేంజెస్ అనేవి ఈ నా ఆన్లైన్ బిజినెస్లో జరగకూడదు కాబట్టి నేను ముందుగా వాటిని తెప్పించి చూస్తున్నాను. సో అందులో మీకు ఈరోజు నేను 3 బాలీవుడ్ రిప్లికా శారీస్ అనమాట. అంటే మీకు తెలుసు కదా, బాలీవుడ్ యాక్ట్రెస్ ఏవైతే వాళ్ళు వేసుకుంటారో, ఏవైతే శారీస్ వాళ్ళు క్యారీ చేస్తారో, అవి మనకి తర్వాత లేటెస్ట్ ట్రెండ్ కింద మనకి ఆన్లైన్లో అనేవి మనకు దొరుకుతాయి కదా. సో అవే నేను రివ్యూ చేశాను. నేను తెప్పించిన 3 కన్నా ఒకటి మాత్రం చాలా బాగుంది. సో అది నేను మీకు ఫస్ట్ అది షేర్ చేస్తాను. సో చూడండి, చూసారు కదా శారీ ఎంత షైనీగా ఉందో. ఇది మల్టీ కలర్ వచ్చింది, క్లాత్ వచ్చేసి శాటిన్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే చూడొచ్చు, క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది, పట్టుకుంటే జారిపోయేటట్టు అలా ఉందన్నమాట క్లాత్ వచ్చి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంది శారీ మొత్తం కూడా. చూడండి, ఇటువైపు లైక్ బ్లూ, బ్లాక్, గ్రే అండ్ రెడ్ కలర్, మెరూన్ అండ్ ఎక్సెట్రా, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అని. దీనికన్నా పర్టికులర్ ప్యాటర్న్ అంటూ ఏమీ లేదు, లైక్ మనం సీ దగ్గర వెతుకున్న గవ్వలు ఎలా ఉంటుంది సో అలా ఉన్నాయన్నమాట. సో అక్కడక్కడ ఇలా బ్లాక్ డాట్స్ అనేవి వచ్చాయి. చూడండి క్లియర్గా అక్కడక్కడ బ్లాక్ డాట్స్ అనేవి వచ్చాయి. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. నేను మీకు ఇది ఒరిజినల్ పిక్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే 100% మనకి క్యాటలాగ్లో ఎలా వచ్చిందో, ఇమేజ్లో ఎలా వచ్చిందో, శారీ కూడా 100% సేమ్ అలాగే వచ్చింది అనమాట. సో ఇది చాలా బాగుంది కూడా, క్వాలిటీ కూడా చూడండి. మనం ఎంత టైనీగా మడత పెట్టుకున్నా సరే మడత పెట్టేసుకోవచ్చు అనమాట, ఎంత చిన్నగా సరే. ఇలాంటివి మనకి ఎక్కువగా పార్టీ వేర్కి, లైక్ నైట్ పార్టీస్కి కానీ డే టైమ్ పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కి కానీ, అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి ఫోటోషూట్కి కూడా ఈ శారీ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది నేను మీకు నెక్స్ట్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం విప్పి చూపిస్తాను, ఇది ఎలా వచ్చింది ఏంటి అని. లోపు మనం ఇంకొక శారీ చూసేద్దాం. అది ఏంటి అంటే, సో ఇది నేను చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే ఇమేజ్లో అసలు ఎంత క్లాసిక్ లుక్ ఉందో, ఒరిజినల్గా వచ్చినప్పటికీ అంత క్వాలిటీ లేదనిపించింది నాకు ఈ శారీకి. కాస్ట్ ఎక్కువగా ఉంది కానీ వచ్చి క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. సో నేను నా కస్టమర్స్కి ఈ శారీ సజెస్ట్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను కూడా. సో ఇక్కడ చూడండి, శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చింది. సో ఫ్లవర్స్ మొత్తం వచ్చినా సరే డల్ కలర్లా ఉంది అనమాట. సో అంత అట్రాక్టివ్గా ఏమీ అనిపించట్లేదు చూస్తుంటే కూడా, కానీ కట్టుకుంటే మాత్రం చాలా లుక్ వచ్చింది ఈ శారీ కట్టుకోవడం వల్ల. సో లైట్ పెయింటింగ్ లాగా ఉంది, వైట్ కలర్ మీద లైట్ పెయింటింగ్ ఉంది. క్లాత్ వచ్చేసి జియోజెట్ టైప్ అనమాట. సో జియోజెట్లో కూడా ఇది ప్యూర్ జియోజెట్ లాగా అనిపించట్లేదు నాకు, సో మిక్స్డ్ సిల్క్ లాగా అనిపిస్తుంది. సో చూడండి, ఫ్లవర్స్ వచ్చేసి 3 మల్టీ కలర్స్ వచ్చాయి కానీ నాకైతే అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఇది బ్లౌజ్ పీస్ నేను మీకు ఇప్పుడు చూపించింది. బ్లౌజ్ అనేది మొత్తం ఇలా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ టైప్ వచ్చింది. సో శారీ మొత్తం కూడా ఇలా పర్ల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పర్ల్స్ కూడా అంత క్వాలిటీ అయితే కాదు, నేను అందుకే చెప్తున్నాను మీకు ఇలాంటివి దయచేసి ఆన్లైన్లో చూసి మోసపోవద్దు కూడా. చూడండి, పర్ల్స్ అయితే మనం ఒక 3-4 టైమ్స్ కట్టుకున్నామంటే ఖచ్చితంగా దీనిపై ఉన్న షైనింగ్ మెటీరియల్ అనేది ఖచ్చితంగా పోతుంది, 100% అయితే పోతుంది. సో ఇలాంటివి మనం తీసుకోకపోవడమే బెస్ట్.
ఇదైతే క్యాటలాగ్ వచ్చిన దానిలోకి అస్సలు నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనిపించింది. సో శారీ మొత్తం కూడా ఇలాగ పింక్ ఫ్లవర్స్ లాగా పింక్ కలర్లో పెద్ద ఫ్లవర్స్ అనేవి వచ్చాయి శారీ మొత్తం కూడా చూడండి. అండ్ కొంగుకు మొత్తం కూడా ఇలా పర్ల్స్ అనేవి వచ్చాయి. ఇంత పెద్ద ఫ్లవర్ అన్నమాట, పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, చూస్తున్నారు కదా. సో పళ్ళు మొత్తం కూడా బోర్డర్ వచ్చింది. ఇది కట్టుకుంటే చాలా బాగుంది కానీ నాకైతే కాస్ట్ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఇంకెవరికి నేను ఈ శారీని సజెస్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సో ఫ్లవర్ అయితే అంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది చూడడానికి ప్రింట్ కూడా, కానీ క్వాలిటీ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే కనుక బాగుండేది. సో నేను వాళ్ళకి అదే ఫీడ్బ్యాక్ పంపించాలి అనుకుంటున్నాను, క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే కనుక ఇటువంటి ప్రొడక్ట్ ఇటువంటి శారీస్ చాలా సేల్ అవుతాయి అని. సో వాళ్ళకి నేను మెయిల్ కూడా చేశాను, వాళ్ళు ఏమన్నారంటే ఈసారి నుంచి క్వాలిటీ బాగా ఉండేలాగా సేమ్ టైప్ ట్రై చేస్తాం మేడం అని చెప్పేసి నాకు చెప్పారు. సో దీని రివ్యూ అయితే ఇది అనమాట. చూడడానికి చాలా బాగుంది, క్లాసిక్ లుక్ వస్తుంది. నేను లాస్ట్లో మీ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇది వచ్చి బ్లౌజ్ పీసెస్ కూడా, దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు చూసారు కదా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్, అది బ్లౌజ్. శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అనమాట. అండ్ కింద మనకి ఫాల్ వేసుకుంటాం కదా, సో అక్కడ మొత్తం శారీ మొత్తం కూడా కింద ఈ పర్ల్స్ అనేవి ఉన్నాయి, స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఉన్నాయి అనమాట. సో మనం కుచ్చులు వచ్చినప్పుడు ఫొటోస్ లాంటివి తీసుకున్నప్పుడు చాలా బాగొస్తుంది. సో నేను దీంతో ఫొటోస్ కూడా తీసాను, అవి మీకు లాస్ట్ వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను చూడండి. ప్రతిది ఇంకా శారీ ఎండింగ్ మొత్తం ఇలా, మీరు ఎంత తీసినా శారీ ఎండింగ్ మొత్తం కూడా ఇలా పర్ల్స్ అనేవి వచ్చేసి, పర్ల్స్ కూడా నాకు అంత క్వాలిటీ పర్ల్స్ లా అనిపించలేదు. సో వాళ్ళకి మెయిల్ చేశాను కదా, వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో ఇటువంటివి ఇంకా మంచి క్వాలిటీతో గనక వాళ్ళు నాకు సెండ్ చేస్తానంటే కనుక ఖచ్చితంగా నేను మళ్ళీ దీనిపైన ఇంకొక వీడియో అనేది చేస్తాను. సో దానికి నెక్స్ట్ ఇంకొక శారీ ఆర్డర్ చేశాను, ఇది కూడా బాలీవుడ్ రిప్లికానే. సో ఐ మీన్ మొన్నటి వరకు కూడా ఈ శారీస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఏంటి అంటే బోర్డర్ అనేది, శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, సో బోర్డర్ వచ్చినప్పటికీ ఇలాగ మల్టీ కలర్ బోర్డర్ అనమాట. లైక్ ఫస్ట్ ఏమో పింక్ ఇచ్చారు, నెక్స్ట్ గోల్డ్ కలర్ చూడండి, నెక్స్ట్ సిల్వర్. సో నాకు ఇవేమీ పెద్ద క్వాలిటీ అయితే అనిపించలేదు, ఇది కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చూడండి, చూడడానికి ఎలా ఉంది, మనం ఒక 4 times కనుక దీన్ని వాష్ చేసామంటే ఖచ్చితంగా ఈ షైనింగ్ అనేది ఖచ్చితంగా పోతుంది. సో బాగుంది కానీ ఇమేజ్లో ఎలా ఇచ్చారంటే ఈ ఏమంటాం లేస్ అనేది ఇక్కడ వరకు అంటే చాలా పెద్దగా ఇచ్చాడు, బట్ ఇక్కడ వచ్చినప్పటికీ చూడండి చాలా చిన్నగా ఇచ్చాడు. సో ఇమేజ్లో ఒకలా ఉంది, ఫోటోలో వచ్చినప్పటికి ఒక అదే ఇమేజ్లో ఒకలా ఉంది, రియల్గా వచ్చినప్పటికి ఇంకోలా ఉంది. సో శారీ మొత్తం ఇలా మీకు ప్లెయినే వస్తుంది. ఓన్లీ ఇందులో రిచ్నెస్ ఏంటి అంటే ఈ బోర్డర్ మాత్రమే హైలైట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, 0.85 meters అనమాట రన్నింగ్ బ్లౌజ్. సో ఈ టైప్ ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా నాకు అంత క్వాలిటీ బ్లౌజ్ లా అనిపించలేదు, బట్ ఏంటో కానీ మధ్య ఆన్లైన్ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ ఇలాగే ఇస్తున్నాడు. సో ఇటువంటి శారీస్ కి మనం ఈ బ్లౌజ్ పీసెస్ తో కాకుండా వేరే బ్లౌజ్ పీసెస్ లైక్ షైనీ బ్లౌజెస్ ఉంటాయి కదా పాటలు పట్టు అని, అలాంటివి తీసుకుని వీటికి మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇవైతే. సో చూడండి, చూసారు కదా. సో ఇదైతే బాగుంటుంది చూడడానికి, రిచ్ లుక్ గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనం పార్టీ వేర్స్ డే టైం వేసుకోవచ్చు, అండ్ నైట్ టైం పార్టీస్ కి కూడా వీటిని మనం యూజ్ చేయొచ్చు ఈ శారీస్ ని. బట్ క్వాలిటీ అయితే ఇది కూడా బాగానే ఉంది, అంటే జియోజెట్ టైప్ వచ్చింది ఇది కూడా. సో ఇలా ఉంది అనమాట క్లాత్ అనేది. ఇది ఏంటంటే మనం కట్టుకుంటే లావుగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే కూడా సన్నగానే కనబడతారు ఇటువంటి శారీస్ లో. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది కాబట్టి నేను డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే బోర్డర్ వైజ్ అనమాట, బోర్డర్ అనేది అంత క్వాలిటీగా లేదు అనిపించింది నాకు. సో అందుకే నా కస్టమర్స్ కి నేను ఈ శారీ అండ్ ఇందాక చూపించిన శారీ కూడా సజెస్ట్ చేయాలని అనుకోవడం లేదు. ఎప్పుడైతే అవి గుడ్ క్వాలిటీ మంచి క్వాలిటీతో వాళ్ళు నాకు స్టాక్ ఇస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా నేను అవి నా కస్టమర్స్ కి సజెస్ట్ చేస్తాను.
చెప్పడం మర్చిపోయాను ఈ సారీకి ఈ సారీకి వచ్చినప్పటికి బ్లౌజ్ అనేది చూడండి చాలా షైనీగా ఉంది కదా ఈ సారీకి బ్లౌజ్ అనేది ఇది ఇచ్చారన్నమాట బ్లాక్ కలర్ ఇందాక మీకు చూపించాను కదా పింక్ కలర్ దానిలాగే బ్లాక్ కలర్ ఇచ్చారు సో నాకు ఇది సూట్ అవుతదని అనిపించట్లేదు బట్ వేరే బ్లౌజెస్ వేరే సారీస్ మీదకైతే మ్యాచ్ అవుతుంది దీనికి మ్యాచ్ అవుతుంది బట్ ఈ సారీ టెక్స్చర్ కి అంటే ఈ సారీ ఉన్నట్టుగా ఈ బ్లౌజ్ ఉంటేనే మనకు కొంచెం బాగుంటుంది కదా చూడడానికి కూడా లుక్కీగా ఉంటుంది సో ఇటువంటి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా చాలా బాగుంది స్మూత్ గా ఉంది నాకైతే చాలా నచ్చింది సో ఐ గో ఈ 3 సారీస్ లో నేను నా కస్టమర్ కి ఈ బాలీవుడ్ రిప్లికా సారీ దీపిక పదుకొనే కట్టుకున్న ఈ బాలీవుడ్ రిప్లికా సారీని సజెస్ట్ చేస్తున్నాను మీకు ఎవరకైనా ఈ సారీ గనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి అండ్ అలాగే ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఈజీ 7 డేస్ రిటర్న్ ఉంటుంది ఇందులో మోసం ఏమీ ఉండదండి యూ కెన్ ఈజీలీ ట్రస్ట్ మీ అండ్ మీకు అంతగా డౌట్ ఉంటే కనుక నా వీడియో నా ఛానల్లో హ్యాపీ కస్టమర్స్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది నియర్లీ అంటే ఎంతమంది నా దగ్గర ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి ప్రొడక్ట్స్ రిసీవ్ చేసుకున్నాక ఓన్లీ వాళ్ళ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఉంటాయన్నమాట వాళ్ళు ఫీడ్బ్యాక్ పాజిటివ్ గా ఇచ్చారా నెగిటివ్ గా ఇచ్చారా అనేది మీకు తెలుస్తుంది ఒకసారి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి మీకు అంత డౌట్ గా ఉంటే కనుక అండ్ ఓన్లీ వాట్సాప్ చేస్తే కనుక ఫ్రీ టైమ్ లో ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇది మొత్తం పళ్ళు చూసారు కదా పళ్ళుకి ఇటువైపు ఇచ్చారు అండ్ దెన్ ఇటువైపు కూడా ఇచ్చారు సో శారీ మొత్తం ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా శారీ మొత్తం అనేది వస్తుంది సో బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను ఒకసారి ఎవరైనా మిస్ అయి ఉంటే ఇక్కడ కూడా మీరు బ్లౌజ్ పీస్ ని చూడొచ్చు చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది సేమ్ ఇందులోనే ఇచ్చారు మనం కట్ చేసుకోవాలి నా కలర్ వచ్చేసి లైట్ గా ఉంది ఫ్లవర్స్ వచ్చేసి ఈ విధంగా నాట్ టూ డార్క్ బట్ స్మాల్ డార్క్ గా ఉన్నాయి సో ఈ విధంగా ఇవి రిప్లికా శారీ సో సీ దీస్ చూడండి ఎంత షైనీగా ఉందో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా షైనీగా ఉంది ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో శారీ మొత్తం ఇలాగే వచ్చింది సో ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే మీకు చెప్పాను కదా ఈ డిజైన్ అనేది ఇలా వచ్చింది అని సో ఇది ఎలా ఉందో మీకు శారీ మొత్తం కనబడుతుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇలాగా మొత్తం వచ్చింది అన్నమాట పళ్ళు చూసారు కదా ఇది పళ్ళు అన్నమాట ఇది కింద ఫాల్ ఇది వచ్చేసి ఫాల్ కిందకి వస్తుంది ఇలాగా ఇది మనకి నడుం వరకు వస్తుంది ఇలా పెట్టుకుంటాం కదా మనం సో ఇది నడుం వరకు వస్తుంది సో చూడండి ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట సో శారీ మొత్తం కూడా ప్లెయినే ఇలాగా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా లేస్ అనేది హ్యాండ్స్కి పెట్టుకోవడానికి ఈ విధంగా వచ్చింది మీకు కూడా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నా అప్కమింగ్ వీడియోలో మీకు చూసే కదా రివైట్ లెఫ్ట్ క్రిస్టల్ మైక్రో ఎసెన్స్ లోరియల్ వాల్ది క్రిస్టల్ క్లియర్ మైక్రో ఎసెన్స్ యొక్క రివ్యూ చేయబోతున్నాను ఇది చాలామంది వాడుతున్నారు చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి బట్ నేను ఎందుకు రివ్యూ చేయాలి అనుకుంటున్నాను అంటే నా స్కిన్ వచ్చేసి చాలా ఆయిలీ స్కిన్ అండ్ చాలా పింపుల్స్ ఎక్కువ ఉండేవి డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉండే డార్క్ మార్క్స్ ఎక్కువగా ఉండేవి నా స్కిన్ మొత్తం కూడా సో ఇది యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ నేను సో ఇది నేను ఆఫ్టర్ ఇది యూజ్ చేసిన కొన్ని డేస్కి రివ్యూ చేయాలి అనుకుంటున్నాను సో నా స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి సో చాలా వీడియోస్ ఉంటాయి అన్నీ అందరూ చెప్పింది నమ్మలేము సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ రివైట్ లీఫ్ క్రిస్టల్ మైక్రో ఎసెన్స్ ఆఫ్ లోరియల్ ప్యారిస్ అనమాట సో ఇది మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను రివ్యూ చేస్తాను చూడడానికి చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది సో మీరు చూస్తున్నారు కదా నా ఫేస్ కూడా కొంచెం రిజల్ట్ అయితే ఉంది సో టోటల్గా పోర్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయా లేవా
అండ్ ఫేస్ గ్లో వస్తుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అవన్నీ తెలుసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకే దీన్ని నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత క్లియర్ రివ్యూ అనేది మీకు చేస్తాను. సో అప్పటి వరకు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇటువంటి శారీ రివ్యూస్ కూడా చాలా వరకు ఉంటాయి, మీకు కావాలంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను ఒక లెక్చరర్ని, సో అందుకని ప్రజెంట్ గ్రామ సచివాలయంకి సంబంధించిన, ఫిషరీస్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి చేస్తున్నాను. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు డూ దిస్ ఆన్లైన్ షాపింగ్ రివ్యూ, దట్స్ వై టుడే ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్. It's a beautiful day. My beginning will be as bright as the sun. Come, won't you come along? And it feels so bright. It's like luck is raining on me. Go and follow your heart. Doesn't matter how far.